రాజుగారు ఏం చెప్తారు సో మనకి పురుషోత్తం రెడ్డి గారు చాలా కూలంకషంగా చెప్పారు సో ఎలాంటి జరగాల్సిన అవసరం ఉంది నిర్మాణం ఎలాంటి పొరపాట్లు జరిగాయి సో దాని సరిదిద్దడానికి ఇప్పుడు ప్రస్తుతం అవసరమయ్యే నిధుల గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వెళ్లి ప్రతిసారి కూడా అభివృద్ధిస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తోంది సో ఏం చెప్తారు ప్రతిపక్షాలు విమర్శిస్తున్న దానికి మీ సమాధానం ఏంటి నిన్న ముఖ్యమంత్రి గారు వివరించింది కూడా అందరూ చూసిందే సో ఏం చెప్తారు సార్ ముందుగా మీకు పురుషోత్తం రెడ్డి గారికి సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభోదయం సార్ ఈ పోలవరం అనేటువంటిది ఏదైతే పురుషోత్తం రెడ్డి గారు ఇప్పటి వరకు చెప్పారో ఇట్ ఇస్ అ క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ కానీ పెద్దగా అర్థం కాకపోవడానికి ఏమీ లేదు ఇందులో ఎందుకంటే పోలవరం నిర్మాణం ఇప్పుడు చేశారు ఎలా చేశారు ఏంటంటే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కాకుండా కాఫర్ డ్యామ్ ని నిర్మించడం ఒక పద్ధతి స్పిల్ వే పనులు పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెట్టడం ఈ రెండు మాటలు చూస్తే ఎలా నాకైతే అనిపించింది అంటే బికాస్ నేను కూడా వెళ్ళి స్వయంగా ప్రాజెక్ట్ ని చూడటం జరిగింది ఇన్ పర్సన్ గా వెళ్ళి అక్కడ జరిగినటువంటి తప్పిదాలు ఏంటి అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది అవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మెదడులో బుర్ర ఉన్నాడు అలాంటి పనికిమాల పనులు చేయడు కేవలం మోకాళ్ళ బుర్ర ఉన్నాడే చేస్తాడు ఆ ఎవరంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పు ఏమిటి అంటే రాజీవ్ గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు సో ప్రతి ఒక్కటి కూడా ఆయనే కనిపెట్టారని చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటున్నారు ఆయన సో ఆయన ఇలాంటి పొరపాటు చేశారని ఆయనకి బుర్ర లేదని ఎలా అనగలరు మీరు లేదు సార్ ఆయనకి బుర్ర లేదు అన్నటువంటిది నిజం పక్కోడు బుర్ర ఆయన లాగేసుకుంటాడు పక్కోడు ప్రతిభను ఆయన వాడేసుకుంటాడు ఎవడు గొప్పోడైతే ఆయన నా వల్ల అని చెప్పి చెప్పేసుకుంటాడు దాన్ని పత్రికల్లో ఫ్రంట్ పే చేయించుకుంటాడు చంద్రబాబు నాయుడు మేధావేం కాదండి మీరు ఎత్తు తగ్గించేస్తారంట కదా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇది ఎన్నో సార్లు చెప్పారు అసెంబ్లీలో అయినా అది కాదు ఎత్తు మీరు తగ్గించేస్తున్నారు అనేది నిజం అనేది వాళ్ళు చెబుతున్న మాట ఇప్పుడు ఒక మాట సార్ చంద్రబాబు నాయుడు గారు రాత్రి పడుకుని ఏదైతే కలగంటాడో దాన్ని రామోజీరావు మరుసటి రోజు ఉదయం బ్యానర్ ఐటమ్ గా రాస్తాడు రామోజీరావు గారు ఏదైతే బ్యానర్ ఐటమ్ గా రాస్తాడో వాళ్ళ పచ్చపత్రికల్లో పచ్చ ఛానల్లో అయ్యే డిబేట్లు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు సార్ హైట్ ఆఫ్ పోలవరం ఇస్ 45.7 ఏదైతే ఉన్నదో అది అదే హైట్ ఉంటుంది అయితే సిడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం ఫస్ట్ ఫేజ్ లో 41.5 వస్తుంది తర్వాత కూడా అది పెరుగుతుందని చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పారు అయినా సరే ఏదో అంటారు కదా నేను పట్టిన కుందేలు మూడే కాళ్ళు అన్నట్టు వీళ్ళ విష ప్రచారాలు తప్పితే ఇంకొకటి కాదు ఇక్కడ ప్రజలకు అర్థమయ్యే విధంగా సింపుల్ గా ఒకటి చెప్తాను సార్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వాళ్ళు చేసినటువంటి తప్పు ఎంత చారిత్రాత్మకమైనటువంటి తెలివి తక్కువైనటువంటి పని అంటే అది ఒక ఇల్లు మనం కట్టాలనుకున్నాం సార్ ఒక 3 అంతస్తుల భవనం వేయాలనుకున్నాం నువ్వు పునాదులు లేకుండా స్లాబ్ వేస్తే అది ఎంత పనికిమాల పనో ఈ రోజు పోలవరం విషయంలో వాళ్ళు చేసిన అంతే పనికిమాల పని పునాదులు లేకుండా ఎక్కడన్నా బిల్డింగ్ నిలబడుతుందండి పునాదులు లేకపోతే ఏమవుద్ది బిల్డింగ్ అమాంతం కూలిపోద్ది అలాగే పోలవరానికి సంబంధించి కరెక్ట్ గా చేయాల్సిన పనులు చేయకుండా డబ్బు వచ్చే పనులు పేద రికార్డుల కోసం తప్పుడు పనులు చేసి పోలవరం ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు లేదంటే ఈ రోజు పోలవరం ఖచ్చితంగా పూర్తయిపోయి ఉండాలి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేమనుకున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికారులు మంత్రులు కంప్లీట్ గా క్లీన్ అబ్జర్వేషన్స్ పెడితే అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన దిక్కుమాల కార్యక్రమాలన్నీ పోలవరం విషయంలో బయటపడ్డాయి నేను ఒక మాట చెప్తాను సార్ ఇప్పుడు ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నటువంటి ఆయనే పోలవరానికి ప్రాణం పోశాడు కానీ పోలవరం ప్రాణం తీసే ప్రయత్నం చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు ఏం పనులు చేశాడండి పోలవరంలో ఒక్కరికైనా నష్టపరిహారాన్ని చంద్రబాబు నాయుడు ఇవ్వగలిగాడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మనిషికి 10 లక్షల రూపాయలు పరిహారాన్ని ఇవ్వగలిగాం దేవీపట్నం లాంటి ఊర్లను కూడా ఖాళీ చేయించాం అది ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లే విధానంలో స్పిల్ వేకి సంబంధించి ఒక్క గేటు ఒక్కటంటే ఒక్క గేటు చంద్రబాబు నాయుడు పెట్టాడా కావాలంటే గూగుల్ ఫోటోలు తీసి చూడమనండి జగన్మోహన్ రెడ్డి గారు 48 గేట్లు పెట్టారు ఈ రోజు అక్కడ వరదను కూడా నియంత్రించే పరిస్థితి మనం తీసుకొచ్చాం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసే అవకాశాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నాయి కాకపోతే చేస్తున్నటువంటి ప్రతి పని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తారు ఎవరు నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెళ్లారు పోలవరం ప్రాజెక్టు సంబంధించి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వండి తాత్కాలిక ఇమీడియట్ గా మనం వర్క్లు ఇంకా స్పీడప్ చేయాలంటే మనకు డబ్బులు కావాలని అడిగారు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి డబ్బులు అడిగితే చంద్రబాబు నాయుడుకి ఎందుకు నొప్పి ఎందుకు కడుపుమంట ఎందుకు వేషాలని వేస్తున్నాడో మాకు అర్థం కావట్లే పురుషోత్తం రెడ్డి గారు ఒక మాట అన్నారు నిజంగా ప్రాజెక్టు విషయ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాల్ని మళ్ళీ కరెక్ట్ చేయాలంటే దాదాపు నష్టం ఎంత తెలుసండి దాదాపు 2,000 కోట్ల పైన ఎవడు బాబు గారు సార్ ఇది ప్రజల కష్టార్జితాన్ని వాళ్ళ చెమటని రక్తాన్ని చిందించి ట్యాక్సులు కట్టి ప్రభుత్వానికి నిధుల కింద మనం ఇస్తుంటే నీ బావులకో లేదంటే నీ తాలూకా తాబేదారులకో దోచి పెట్టడానికి పోలవరాన్ని నువ్వు ఏటీఎం లో వాడుకున్నాడు నీకు పోలవరం గురించి మాట్లాడే అర్హత అక్కడ పోలవరంలో ఏం చేశారు సార్
జయము జయము చంద్రన్న అని చెప్పి చెడతలు వాయించుకోవడం తప్పితే మీరు చేయట్లేదు కాదు మీరు చేయట్లేదు సోమవారం పోలవరం కార్యక్రమం మీరు చేయట్లేదు దుబారా ఖర్చు చేయట్లేదు 11000 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టే ఉన్నారు మీరు ఎంత ఖర్చు పెట్టారు అనేది వాళ్ళు అడుగుతున్నారు మరి ఇలాంటి దుబారా ఎందుకు చేయట్లేదు అనేది కూడా ప్రశ్న వస్తుంది